రైతు సోదరులకు నమస్కారం. నా పేరు లక్ష్మణ్, నేను సిగ్నెట్ సీడ్ వారి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం ఉన్నాము సాయిరెడ్డి క్షేత్రంలో, ఎక్స్ప్రెస్ వేశాడు. రైతు మాటలలోనే తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎక్స్ప్రెస్ సీడ్ వేశారు కదా, ఎలా ఉంది, మీ పేరేంటి? పేరు సాయిరెడ్డి, మాది ఆత్మకూర్, నారాయణపేట మండలం. పోయినసారి కంటే ఈసారి బాగుంది. ఎక్స్ప్రెస్ చాలా బాగుంది. ఎల్లారెడ్డిలో బాగుంది సీడు. సీడ్ మాత్రం బాగుంది. గుల ఎలాంటి కూడా రోగం ఎలాంటిది లేదు. గుల ఎట్లుంది? గుల బాగుంది. మీరు ఇప్పుడు ఇప్పుడు వేసిన దానికంటే, అంటే వేసిన దానికంటే బాగా వచ్చింది. ఇప్పుడు మీరు చూసిన దానికంటే గుల శాతం, ఎత్తు శాతం ఎలా ఉంది? ఎక్కువ ఉంది. అప్పుడు తక్కువ ఉంటుండే, ఇది బాగా వచ్చింది. ఒకటేసారి స్ప్రే చేసినాం, స్ప్రే చేశారు, స్ప్రే చేసినాం ఒకటేసారి మందు. బాగా వచ్చింది. పిలకలు ఎలా ఉన్నాయి? కూడా బాగా వచ్చింది. గంట మందు ఎలాంటిది వాడలేదు. ఎలాంటి గంట మందు వాడలేదు. ఓన్లీ యూరియా, రెండు సార్లు యూరియా వాడారు. వేరే ఏం వాడలేదు. ఒకసారి అడుగు మందు అంతే తప్ప వేరే ఏం లేదు. ఏమీ వాడలేదు. ఓకే. ఇప్పుడు పోయినసారి కంటే ఇప్పుడు మీరు ఎంత అనుకుంటున్నారు, దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 30 వస్తాయి అనుకుంటున్నాము. 30 దాకా రావాలని అనుకుంటున్నాము. ఓకే. వెరైటీ వేసినాము అంతకుముందు, బేసిక్ వచ్చింది. ఇది బాగా వచ్చింది. బాగుంది. పిలక బాగుంది, ప్లస్ గుర బాగుంది, కంకి కూడా బాగుంది, చూడడానికి బాగుంది. మేము 30 వస్తుందని ఆశిస్తున్నాం. ఎకరానికి 30 వస్తుందని ఆశిస్తున్నాం. ఇక్కడ సిగ్నేచర్ సీడ్ యొక్క రైతులు, మా ఆత్మకూరు గ్రామం, నాగిరెడ్డిపేట మండలం, కామారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ నుంచి 10 మంది రైతులు ఇక్కడ ఈ విలేజ్లో వేశారు. అందరికీ సరైన దిగుబడి బాగానే 30 క్వింటల్ పైనే వచ్చింది. ఇక్కడ ఈ మీటింగ్కు, ఈ క్షేత్రంకు వచ్చిన ఈ రైతులందరికీ, ప్లస్ వచ్చిన సీడ్ వాళ్ళు, వచ్చిన ఆఫీసర్లకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సీడు పరిచయం చేసినందుకు కూడా మా ఆఫీసర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏ ఫార్మర్తో ఎక్స్ప్రెస్ చేసిన ఫార్మర్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు మల్లేశ సార్, ఆత్మకూరు. ఆత్మకూరు ఏ సీడ్ వేశారు? మేము ఎక్స్ప్రెస్ వేసాం. ఎన్ని ఎకరాలు వేసారు? మేము 3 బస్తాలు వేసాం సార్. 3 బస్తాలు. 3 బస్తాలు వేస్తే బిఎన్ఆర్ వేసాం. ఓకే. బిఎన్ఆర్ వేస్తే మేము వస్తే రెండు ట్రాక్టర్లు అయినాయి. ఇంకొక 5 సార్లు ఇంకొక రైతు. ఓకే. ఎట్లా ఉంది గుల? ఎట్లా ఉంది? మంచి దాని హైట్, ఎత్తు మంచిగా ఉంది. ఓకే. పిలకలు? పిలకలు కూడా మంచిగా వచ్చేసాను. మీరు సాటిస్ఫాక్షన్? మనం ఇక్కడనే ఉన్న ఎక్స్ప్రెస్ చేసిన ఇంకో రైతుతో మాట్లాడదాం, అతని మాటలలో తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? ఇప్పుడు ఎక్స్ప్రెస్ కూడా మాకు చాలా మంచిగా ఉంది. ఇంతకుముందు కూడా వేరే వేరే సీడ్లు మస్తు పెట్టినాము, కానీ ఈసారి ఎక్స్ప్రెస్ పెట్టడం వల్ల మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము కనీసం ఒక 8 ఎకరాలు పెట్టాము. దాంట్లో పోయినసారి వరి కన్నా ఈసారి వరి మాకు మంచిగా అనిపిస్తుంది. ఒక ఈ వరిని చూస్తే కమస్కం ఒక ఎకరాకు 35 క్వింటల దాకా ఎమ్ముతాయని మేము అనుకుంటున్నాము. గుల ఎట్లుంది? గుల బాగానే ఉన్నది. రోగానికి ఎట్లా? రోగానికి కూడా అంతగానో స్ప్రే మంది ఏమి కొట్టలేము. కొట్టకుండా బాగా ఉన్నది పొలం. పిలకలు ఎట్లున్నాయి? పిలకలు కూడా బాగానే వచ్చినాయి. ఎలాంటి గంట మంది చల్లారా? చల్లలేదు. గంట మంది కూడా మామూలుగానే చల్లలేము, అయినా గంట బాగానే ఉన్నది. గంట బాగానే ఉంది. గంట బాగానే ఉంది. మంచిగా పిలకలు బాగా. నా పేరు సాయిలు. మీ ఊరు? ఆత్మకూరు, నాగిరెడ్డిపేట మండలం. ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ పెట్టడం వల్ల మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ఎక్స్ప్రెస్ క్షేత్రాన్ని వీక్షించిన రైతులందరికీ మా యొక్క కృతజ్ఞతలు. సిగ్నెట్ సీడ్ వారి కంపెనీ నుంచి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.